టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ పై అధికారులతో చర్చిస్తున్నారు. త్వరలోనే గ్రూప్ టూ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు కార్యాలయాల్లో దొరికిన నోట్ల కట్టలపై ప్రధాని మోడీ సెటారికల్ ట్వీట్ చేశారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ లూటీ కొనసాగుతుంటే మనీ హిట్ సిరీస్ చూడాల్సిన పని లేదని ప్రధాని పేర్కొన్నారు. మంగళవారం పౌర సరఫరాల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చరిత్ర తెలియదని అందుకే దాన్ని పదే పదే తిరగరాస్తున్నారని కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. కుల గణన నిరుద్యోగంపై మాట్లాడలేక బీజేపీ సభ నుంచి పారిపోతుందని విమర్శించారు. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా హైదరాబాద్ సీపీగా కోతకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించింది. తమిళనాడు శ్రీరంగనాథస్వామి ఆలయంలో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులపై దాడి జరిగింది. ఆలయ అధికారులు చేసిన దాడిలో 10 మందికి పైగా అయ్యప్ప భక్తులకు గాయాలు, హాస్పిటల్కు తరలింపు. హాస్పిటల్ కు వస్తున్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు మాజీ సీఎం కేసీఆర్. హాస్పిటల్లో ఉన్న ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలగొద్దని, ఎవరూ రావద్దని కోరారు. త్వరలో నేనే మీ ముందుకు వస్తానంటూ వీడియో రిలీజ్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన అధికారిక పత్రిక సామ్రాల్లో ప్రధాని మోడీపై ఆ పార్టీ నేత సంజయ్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానిపై రౌత్ విమర్శలు చేశారు. కాప్ 28 సదస్సు ముగింపు రోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 12 ఏళ్ల భారతీయ బాలిక లిసిప్రియ కంగుజం వేదికపైకి దూసుకెళ్లింది. భూమిని, భవిష్యత్తును రక్షించండంటూ ప్లకార్డులు ప్రదర్శించింది. ఎన్నికల్లో ఓడిపోయామని కార్యకర్తలు కుంగిపోవద్దన్నారు హరీష్ రావు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు, లేనప్పుడు పొంగిపోలేదన్నారు. పార్లమెంట్ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు హరీష్.